డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం పొందండి. సడన్ గా మనకి ఇప్పుడు ఏదో అవసరం వస్తుంది మనీ, అది వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసి లేదా వేరే ప్లేసెస్లో ఉండి కావాలి అని అనుకుంటారు. సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి మనీ అత్యవసరంగా మనీ కనెక్ట్ అవ్వాలి అంటే ఒక 5 థింగ్స్ని ఫోకస్ చేయాలి నాగరాజు గారు. ఒకటి ఏంటి అంటే మనీ రైనింగ్, అంటే ఎక్కువ మనీ మీద ఫోకస్ చేసేసి మనీ అనేది మన వైపుకి ప్రవాహంలాగా వస్తుంది అనే కనెక్షన్ వైబ్రేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వైబ్రేషన్తో పాటు మనీ కనెక్షన్లోకి ఎక్కువ వెళ్తారు. సో ఇది జస్ట్ 1 నుంచి 10 మినిట్స్ వరకు నైట్ టైం చేస్తే బాగుంటుంది ఇది. అండ్ ఒకవేళ మరీ అర్జెన్సీ ఉందనుకున్న వాళ్ళు, వైబ్రేషన్ బాగుందనుకున్న వాళ్ళు ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయినా చేయొచ్చు, కానీ వితిన్ సెకండ్స్లో రైనింగ్కి కనెక్ట్ అయిపోవాలి. సో ఇలా రైనింగ్కి ఎవరైతే కనెక్ట్ అవుతారు, అంటే రైనింగ్ అంటే ఏం లేదండి, వర్షం వాటర్ ఎలా పడతాయో మనీ ఫ్లోయింగ్ని అలా చూసుకోవాలి. నా వైపు మనీ ప్రవాహం ఒక రైనింగ్ లాగా జరుగుతుంది అని కనెక్షన్ తీసుకుంటే వాళ్ళ వైబ్రేషన్ మనీ కనెక్షన్కి వెళ్తుంది. సో ఇన్స్టెంట్గా వాళ్ళు మనీని రిసీవ్ చేసుకోగలుగుతారు, ఇదొకటి. నెక్స్ట్ వాళ్ళకి కౌంటింగ్ ఉంటుంది నాగరాజు గారు, అంటే మనకి మెడిటేషన్స్లో గైడ్ చేస్తూ ఉంటాం యాక్చువల్గా. కౌంటింగ్ అంటే ఏంటి అంటే కౌంట్ శబ్దం మీరు ఎప్పుడైనా గమనించారా, మనీ శబ్దం కౌంట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ శబ్దం వస్తుంది, నార్మల్ పేపర్స్ లాగా రాదు. ఆ శబ్దాన్ని మనం ఎప్పుడైతే చెవుల్లోకి అంటే మన సెన్సెస్లోకి ఇన్పుట్ చేస్తామో దాన్ని మనం కళ్ళు మూసుకుని కౌంటింగ్ డిఫరెంట్గా చేస్తూ వినడానికి ఆ సౌండ్ బాగుంటుందండి. సో ఆ సౌండ్ వినేటప్పుడు ఆడియన్స్ కూడా కదా మనీ సౌండ్. ఫస్ట్లో నేను మనీ సౌండ్ అంటే ఎలా అనుకునేదాన్ని, సౌండ్ చేసిన తర్వాత ఫీల్ వస్తుంది చూసారా, ఎక్కువ మనీ ఫాస్ట్గా ఫ్లో చేస్తూ ఉంటే ఆ సౌండ్, ఆ సౌండ్కి కనెక్ట్ అవ్వాలన్నమాట. మనీ కౌంటింగ్ అంటారు దీన్ని, కౌంటింగ్ మెడిటేషన్స్ కూడా ఉంటాయి. బట్ ఈ కౌంటింగ్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఇన్స్టెంట్ వైబ్రేషన్ కనెక్ట్ అవుతారు, అది కూడా మనీ వైబ్రేషన్కి. ఎప్పుడైతే ఈ వైబ్రేషన్ కనెక్ట్ అవుతుందో ఇన్స్టెంట్గా ఆల్రెడీ ఉన్న సోర్సెస్ వైబ్రేషన్ కనెక్షనే వీళ్ళకి మనీ అనేది వీళ్ళ వైపుకి వచ్చే విధంగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇదొకటి. ఇంకా పిల్లల్ని చూడండి నాగరాజు గారు, చిన్నపిల్లలు వాళ్ళకి ఏ లిమిటెడ్ బిలీఫ్స్ ఉండవు, ఏదంటే అదే వాళ్ళకి కావాలనుకుంటారు. ఇది మదర్ ఇస్తారా ఫాదర్ ఇస్తారా ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటుంది, ఇంక వాళ్ళకి ఇంకేం ఉండవు, ఒకటే వాళ్ళ కాన్సెప్ట్, నాకు ఇది కావాలి అనుకుంటే కావాలంతే, మీరు గమనించారో లేదో. సో సేమ్ అలా మన యాటిట్యూడ్ అయిపోవాలన్నమాట. అంటే లిమిటెడ్ బిలీఫ్స్, ఇక్కడ నుంచి వస్తాయి ఇక్కడ నుంచి రావు, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇలాంటి బిలీఫ్స్ ఏం లేకుండా ఒకటే ఒక ఫీలింగ్, ఏ లిమిటెడ్ బిలీఫ్స్ లేని ఒక పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాలన్నమాట. అంటే మళ్ళీ ఎవరు ఇస్తారు, ఏం జరుగుతుంది, ఎలా వస్తుంది అనే క్వశ్చన్ రైజ్ చేసామనుకోండి మనం అక్కడ స్ట్రక్ అయిపోతాము. అంటే ఎనర్జీని పాస్ చేయలేము చూడండి, ఎలా అనగానే ఎనర్జీ పాస్ అవ్వదు. సో అంటే ఇలాగా పిల్లలైతే ఎలా అయితే ఉంటారో అలా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా లిమిటెడ్ బిలీఫ్స్ లేకుండా ఇలాగే వస్తాయని ఒకే సోర్స్ని కనెక్ట్ చేసుకోకుండా ఈ కౌంటింగ్కి రైనింగ్కి కనెక్ట్ అయిపోయి బిలీఫ్స్ లేకుండా చిన్నపిల్లల్లాగా అయిపోవాలన్నమాట మనీ విషయంలో. సో ఇలా చేసి వాళ్ళు నమ్మకాన్ని పెట్టుకున్నారనుకోండి, నమ్మకాన్ని పెట్టుకుని వచ్చిన మనీకి గ్రాటిట్యూడ్, ఈ 5 పాయింట్స్ని ఫాలో అవుతే కౌంటింగ్, అట్ ద సేమ్ టైం రైనింగ్ కనెక్షన్ తీసుకుని అది కూడా 1 నుంచి 10 మినిట్స్ వరకు. సో ఈ రెండు చేసి లిమిటెడ్ బిలీఫ్స్ లేకుండా ఎవరైతే చిన్నపిల్లలాగా ఇన్వాల్వ్ అయిపోయి నాకు మనీ వస్తాయి అని నమ్ముతారో వాళ్ళకి నమ్మకము ప్లస్ గ్రాటిట్యూడ్, ఈ 5 థింగ్స్ ఉన్నాయి అంటే అత్యవసర మనీ అంటే ఇన్స్టెంట్ మనీకి తొందరగా కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అవి వాళ్ళు ఆ ఇన్కమ్ని జనరేట్ చేసుకోగలుగుతారు, సోర్సెస్ వస్తాయి. అయితే ఇది మళ్ళీ చెప్తున్న నాగరాజు గారు, ఓన్లీ యూనివర్స్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఆల్రెడీ ఈ సబ్జెక్టు సగంలో ఉన్నామో మేము తెలుసు. అంటే ఇక్కడ కొంతమంది ఇలా అడుగుతారు నాగరాజు గారు, అంటే నేను ఇప్పుడు ఫోకస్ చేస్తుంటే రేపటి కల్లా నాకు మనీ వస్తాయా, నాకు ఏ సోర్సెస్ లేవు. సో ఇలా అడుగుతారు, వాళ్ళ వైబ్రేషన్ బట్టి డిపెండ్ అవి ఉంటుంది, ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. సో అందుకని నేను స్పెషల్గా ఎవరైనా ఆల్రెడీ లా అట్రాక్షన్లో ఉన్న వాళ్ళు ఇలా మనీని మేనిఫెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇది, అంటే అత్యవసర మనీ ఇన్స్టెంట్ మనీ ఇలా కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఒక వైబ్రేషన్లో ఉంటారు, సో ఈజీ కనెక్షన్ చెప్తున్నప్పుడు మీరు కొన్ని పాయింట్స్కి కనెక్ట్ అవ్వగలిగారు కదా, సో వాళ్ళకు కూడా అర్థమవుతుంది అన్నమాట. సో అలా ఓకే, కానీ లేదు నాకు రేపటికి 2 కోట్లు కావాలి. కానీ ఒక నెగటివ్ ఎగ్జాంపుల్ అండి, అంటే అనంతకృష్ణ స్వామి గారి వీడియోలో, అంటే వెరీ పాజిటివ్ బట్ నెగటివ్ అని ఎందుకు అన్నాను అని అంటే దయచేసి ఎవరు ఇంట్లో అలా ట్రై చేయొద్దు, ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ టు సే దిస్. డబ్బు సంపాదించుకోవాలి, కూర్చుని చోటే డబ్బు ఇన్స్టెంట్గా ఎలా వస్తుంది అని అంటే ఒక వీడియోలో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఒక గంట సేపు మొత్తం తలుపు మూసేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చో, నాకు 10,000 కావాలని ఇంట్లో వాళ్ళకి చెప్పేసి, లేదంటే నేను చచ్చిపోతానని బెదిరించు, ఇన్స్టెంట్గా నీకు మనీ ఎందుకు రాదు, వాళ్ళే బయట నుంచి తీసుకొచ్చిస్తారు నువ్వు బెదిరిస్తే. అంటే ఇలా కూడా డబ్బుకి
సోర్స్ బయట ఇచ్చిన కనెక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పారు. ఉంటుంది నాగరాజు గారు. చాలా మందికి జరుగుతాయి కూడా. అవునవును. అంటే వాళ్ళు బెదిరించారు అనుకోండి, వాళ్ళు బెదిరించారు అనుకోండి, లోపల డోర్ లాక్ తీసుకుని ఆగి వాళ్ళ 10,000 ఇవ్వు లేదంటే ఏమైపోతారో అన్న భయంతో అయినా వేరే వాళ్ళకి చెప్తారు, వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఆయన చెప్పడం ఏంటంటే సబ్జెక్ట్ లో ఇట్స్ అ పార్ట్, అన్ని ఉంటాయి, అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది, అది కూడా అందులో ట్రావెల్ అయ్యే వాడికి మాత్రమే తెలుస్తుంది, అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు దాని మీనింగ్ తెలుస్తుంది, కానీ కొత్త వాళ్ళు మళ్ళీ అలా తెలియదు కాబట్టి వాళ్ళు అలా అనుకుంటారు. బట్ దాని వెనక కూడా ఎంతో కొంత కనెక్షన్ మనకి అర్థమైపోతుంది కదా. ఆ ఇంటెన్షన్ ఎవరు చెప్పారో, వాళ్ళ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఆ జ్ఞానాన్ని పొందుకోగలుగుతాం. మనం బయట నుంచి వచ్చి చూసే పర్సన్స్ అయినప్పుడు ఏమో, అందుకే నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ వైబ్రేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, లేదంటే కూర్చున్న చోటే డబ్బులు ఎలా వస్తాయని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. బట్ ఇది రీసెర్చ్ చేసే వాళ్ళకి, ఇది అంతమందికి చూసే వాళ్ళకి, వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అసలు అంటే ఇంత నమ్మకంగా ఇన్స్టెంట్గా ట్రేడ్ చేయాలనుకున్నా కూడా, ఇన్స్టెంట్గా ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా ప్రాబ్లం ఇది అని చెప్పేసి ఒక మాట మీద కూర్చున్నా ఆటోమేటిక్గా రిసోర్స్ అంటే వాళ్ళు ఎవరో ఒకరికి చెప్తారు, వాళ్ళు అక్కడ నుంచి ఏమవుతుందని భయపడి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మొత్తం మీద అక్కడ మనీ వచ్చిందా లేదా నాగరాజు గారు, సో అలా కూడా జరుగుతాయి. సో అలా జరుగుతాయి, అందుకే నేను ఇన్స్టెంట్ మనీ అనేది చెప్పేటప్పుడే ఇది అందరూ ఎలా మళ్ళీ మిస్గైడ్ అవ్వకూడదు అనే ఒక క్లారిటీ ఇస్తున్నాను అనమాట, ఆ వైబ్రేషన్ ఉన్న వాళ్ళకే అని. దయచేసి నెగటివ్ తీసుకోవద్దు, నమస్కారం. ఎందుకంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్, అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు మీరు చూసినా కూడా మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది సిరీస్, ఆ సిరీస్లో దేనికైనా ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పాను. మనమే కాదు నాగరాజ్ గారు, అప్లై చేసే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది, కానీ కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా. సో వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో చూసే వాళ్ళు ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్ట్ తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళకి అసలు మనం ఇంత చెప్పక్కర్లేదు, అర్థమైపోతుంది. బట్ ఆ ఇన్స్టెంట్ మనీ ఎలా అయినా కనెక్ట్ అవుతుంది మనం ఫోకస్ చేసినప్పుడు, అది ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే కనెక్ట్ అవుతుంది. ఈ ఎమోషన్స్ని తీసుకుని ఫాలో అవ్వచ్చు ఇన్స్టెంట్ మనీ కోసం చేసే వాళ్ళు చేస్తారండి. ఎమోషన్ని కనెక్ట్ చేయాలండి, అంటే ఆ వైబ్రేషన్ ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళడానికి. ఎందుకంటే యూనివర్స్కి తెలుగు హిందీ ఇంగ్లీష్ నో లాంగ్వేజ్, ఓన్లీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్, ఈ కనెక్షనే. ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, మనం తెలుగు మాట్లాడతాము, ఎలా అంటే లాంగ్వేజ్ ఇంకా అది మన మైండ్ లాంగ్వేజ్, ఓన్లీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. ఈ లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకుని దానికి కనెక్ట్ అవ్వాలి. మనం తెలుగులో మనీ కావాలని అడుగుతున్నామా ఇంగ్లీష్లో అడుగుతున్నామా ఇది మ్యాటర్ కాదు, ఆ వైబ్రేషన్ అనేది మ్యాటర్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ అండి.